సో ఇప్పుడు పైరసీ కంట దారుణమైనది సినిమా ప్రమోషన్స్. అవును, అంటే సినిమాని మనం జనాలకు చూపించాలంటే అది తీయడం కంట వాళ్ళ వరకు తీసుకెళ్ళడం చాలా కష్టం. చాలా కష్టం. అది పైరసీలో చూడాలన్నా బజ్ కావాలి కదా. అవును. ఈ సినిమాని ఏ రకంగా మీరు ముందుకు తీసుకెళ్ళారు, అంటే ఇంత పెద్ద వెంచర్ని మిమ్మల్ని నమ్మి క్యాస్ట్ చేసుకుని ప్రొడ్యూసర్ నమ్మి పెట్టారు, సో ఇకపై నుంచి మీదే పని. అవును. సో ఎలా మీ ప్రొడక్ట్ని సేల్ చేయబోతున్నారు అంటే, ఇప్పుడు సినిమా ఇప్పుడు ఇంటర్వ్యూస్ ఇవన్నీ చేస్తున్నాం, దాంతోపాటు ప్యారలల్గా ఏంటి అంటే ప్రీమియర్స్ ఇస్తున్నాం. కొన్ని ఏరియాస్ పిక్ చేసుకొని ఆ ఏరియాస్లో ప్రీమియర్ షోస్ ఇస్తున్నాం సంబంధం లేని క్రౌడ్కి, ర్యాండమ్ క్రౌడ్కి ఇన్విటేషన్ పంపిస్తున్నాం మేము. మీకు ట్రైలర్ చూసి నచ్చితే యూ కెన్ కమ్ అండ్ వాచ్ ద ఫిల్మ్ విత్ అస్. సో సినిమా చూసిన తర్వాత వాళ్ళ ఫీడ్బ్యాక్స్ తీసుకొని దాన్ని మేము మళ్ళీ పబ్లిక్ ఎస్ వాళ్ళ రెస్పాన్స్ అనేది జనాలకి ఆబ్వియస్లీ కావాలి సినిమా బాగుంది అన్నది. సో దాంతోపాటు ఒక టూర్ వేద్దాం అనుకుంటున్నాం. ఐ మీన్ మాకున్న బడ్జెట్లో మేము ఒక టూర్ వేసి తిరుగుదాం అనుకుంటాం, అంటే వీలైనంత. ఎందుకంటే ఎండ్ ఆఫ్ ద డే మనం ఎన్ని పోస్టర్స్ వేసినా, ఎన్ని ఫ్లెక్సీలు, ఎన్ని బ్యానర్లు వేసినా టీమ్ యూనిట్ అనేది, ఐ మీన్ పలానా ఊరికి వస్తుందిరా అన్నప్పుడు తెలియకుండానే ఆ ఏరియాస్, ఆ లోకల్ ఏరియాస్లో ఒక చిన్న జనాలకు తెలుస్తుంది, వైబ్ వస్తుంది, అరే పలానా సినిమా యూనిట్ వచ్చిందంటరా మన ఊరికి. అది వాళ్ళ లోకల్ పేపర్స్లో కానీ ఛానల్స్లో కానీ రావడం జరుగుతుంది. సో మనం ఎంత గ్రౌండ్ లెవెల్ జనాలకు రీచ్ అవ్వగలిగితే అంత ఎక్కువ మనము వదులుతాం. ఎందుకంటే మనకు ఇప్పుడు ఎంత పెద్ద సినిమా ఎంత చిన్న సినిమా అయినా బీసీ సెంటర్స్లో జనాలను మనం పుల్ చేయగలిగితేనే దాని వైడ్ రేంజ్ ఉంటుంది. సో అంటే ఆ ప్రతి ఊరికి మేము రీచ్ అవ్వాలి. సో వీలైనంత తిరుగుదామని ప్లాన్ చేస్తున్నాం, అంటే కాలేజ్ టూర్ కావచ్చు లేదంటే ప్రమోషన్స్ పరంగా ఒక బస్ వేసుకొని మొత్తం తిరగడం ఇవన్నీ మేము ప్లాన్ చేస్తున్నాం. సో మాకు వీలైనంత ప్రమోట్ చేసి ఎండ్ ఆఫ్ ద డే 6th October జనాలను తీసుకొచ్చేంత వరకు మా ప్రయత్నం అంతా చేద్దామని అనుకుంటున్నాం. సో దాని తర్వాత ఆడియన్సే. సో మీ ప్రమోషనల్ యాక్టివిటీస్ నేను చూశాను, జస్ట్ 1 week కూడా కాలేదు, చాలా గట్టిగానే ప్లాన్ చేశారు. సో ప్రీ రిలీజ్ కానీ ఇంటర్వ్యూస్. సో అపార్ట్ ఫ్రమ్ ఆల్ దట్, ఈ సినిమాకి కుశాలిని గారితో ఏమైనా స్పెషల్గా ప్రమోషన్స్ చేయించబోతున్నారా? అంటే లైక్ మేమందరం యాజ్ అ టీమ్, మేము టీమ్ అంతా వెళ్దామన్నది ప్లాన్. కుశాలిని గారు ఇప్పుడు మీరు నాకు బ్యూటీగా కనిపిస్తున్నారు, అంటే ఇంతమంది రాక్షసుల మధ్యలో ఒక మంచి దేవతలా కనిపిస్తున్నారు. మీకు ఇలాంటి రాక్షసులు ఎవరైనా బయట ఇబ్బంది పెట్టారా? లేదండి. లేదు. సో అలా హెరేస్ చేసేటోళ్ళకి మీ రాక్షస కావ్యం నుంచి ఒక డైలాగ్ తరఫున రిప్లై ఏమేస్తారు? ఆమె చెప్పాలి కదా. అది నేను చెప్పేలో పోతాను, చెప్పారు అదే కాపీ పేస్ట్ చేస్తా. ఒక చిన్న ర్యాపిడ్ ఫైర్ మీ ఒక్కలకే. మీకు గుడ్ బాయ్స్ అంటే ఇష్టమా, బ్యాడ్ బాయ్స్ అంటే ఇష్టమా? న్యూట్రల్ గా ఉండే వాళ్ళు ఇష్టం అండి. న్యూట్రల్ గా. సో బియర్డ్ గయ్యా షేవ్డ్ గయ్యా? బియర్డ్. ఎందుకు? ఆల్రెడీ వాళ్ళ బాయ్ ఫ్రెండ్ బియర్డ్ తోటే ఉంటాడు కాబట్టి, ఆమెకి ఆల్రెడీ బాయ్ ఫ్రెండ్ ఉంటాడు కాబట్టి క్వశ్చన్స్ క్యాన్సిల్. బాయ్ ఫ్రెండ్ అంటే ఇష్టమా, బెస్టీ అంటే ఇష్టమా? బెస్టీ అంటే ఇష్టం. ఎందుకు? వాళ్ళ బాయ్ ఫ్రెండ్ బెస్టీ లా ఉంటాడు కాబట్టి. చెప్పా ఓపెన్ గా రా, నీకు ఉన్నాడు కదా, ఉన్నాడు ఎందుకు భయపడతావు? నా బాయ్ ఫ్రెండ్ నా బెస్ట్ ఫ్రెండ్ కాబట్టి. పెద్ద స్కెచ్ బ్రో ఇది. నిజంగా బెస్ట్ ఫ్రెండ్ నా బాయ్ ఫ్రెండ్ అందుకే. ఓకే, రాక్షస కావ్యం సినిమా బిగ్గెస్ట్ బ్లాక్ బాస్టర్ అవ్వాలని, మీ అందరి కెరీర్లకి చాలా బాగా యూజ్ అవ్వాలని, ప్రొడ్యూసర్కి బాగా డబ్బులు తీసుకురావాలని మనస్ఫూర్తిగా కోరుకుంటూ, అండ్ మంచి మంచి అవార్డ్స్ రావాలి ఈ సినిమాకి. సో ట్రైలర్ అండ్ లాస్ట్లో చెప్పడం మర్చిపోయాను, సాంగ్స్ అమ్మ సాంగ్ ఒకటి, ఇంకా డీలో డీలో విలన్ యాంథమ్. విలన్ యాంథమ్ నేను రీసెంట్గా చూశాను, అంత పెద్ద పెద్ద లెజెండరీ సింగర్స్ పెట్టాలనే థాట్ అలా వచ్చింది. క్రెడిట్స్ టు ద ప్రొడ్యూసర్, దామన్నకే ఆ థాట్ వచ్చింది. ఎందుకంటే వాళ్ళు ముగ్గురు కలిసి ఎప్పుడు వాడలేదు. సో తెలియకుండా ఒక హైప్ వస్తుంది, వీళ్ళు ముగ్గురు కలిసి ఒక పాట పాడిరేంద్ర అని. సో అది చాలా హెల్ప్ అయింది మాకు రావాల్సి ఇప్పుడు అలాంటి, అంటే నోన్ రాహుల్ సిప్లిగంజ్ రామ్ మిరియాల ఆమె మంగ్లీ గారు. మంగ్లీ గారు మనం ప్రమోషన్స్ స్టార్ట్ చేస్తున్నప్పుడు బ్రో ఏదో ఒక ఇంపాక్ట్తో స్టార్ట్ చేయాలి కదా. సో ఆ ఇంపాక్ట్కి ఒక సాంగ్ పెట్టుకుందామని అనుకున్నాం ఫస్ట్, ఒక సాంగ్తో ఇంపాక్ట్ క్రియేట్ చేద్దామని అనుకున్నప్పుడు దాము అన్న ఐడియా, మనం సాంగ్తో జనాలకు వెళ్ళాలంటే ఫేమస్ క్యాండిడేట్స్ పాడాలి. ఇప్పుడు వీళ్ళు ముగ్గురు కలిసి ఎప్పుడు పాడలే కాబట్టి తెలియకుండా మనకు ఫస్ట్ ఒక హైప్ క్రియేట్ అవుతుంది. కాంబినేషన్ ఎక్స్పెక్ట్. ఎగ్జాక్ట్లీ ఎగ్జాక్ట్లీ. అంటే ఒకళ్ళు పాడినా అది బూమ్ వస్తుంది. అవును. అలాంటిది ముగ్గురు ఒకటే సాంగ్ అనేది అసలు ఎవరు ఎక్స్పెక్ట్ చేయరు. క్రెడిట్స్ అన్ఎక్స్పెక్టెడ్. దామన్న ప్రొడ్యూసర్
టీజర్ లాంచ్కి బలగం వేణు గారు వచ్చారు, అవును, ఆయన లాంచ్ చేశారు. అండ్ ట్రైలర్ లాంచ్కి దిల్రాజు సార్ వచ్చారు. ఇవన్నీ మనకి ప్రమోషన్స్కి యాడ్ అవుతున్నాయి. యాడ్ అవుతాయి సార్. ఇప్పుడు ఏది ఏ వీడియో ఎక్కడ ఎప్పుడు ఎలా వైరల్ అవుద్ది ఎవరికీ తెలియటం లేదు. అసలు అది అన్ప్రెడిక్టబుల్ అయిపోతుంది. ఇప్పుడు మీ ఇంటర్వ్యూ మొత్తంలో ఆయనది వైరల్ అవుద్దాం, మీది వైరల్ అవుద్దాం, మీది వైరల్ అవుతుంది. మొత్తం ఇంటర్వ్యూ చేస్తే మా సిద్దిపేటల బజ్జీలు ఇష్టం అన్నది హైలైట్ అయింది. నిజం అదే కదా. అసలు ఎప్పుడు ఎలా వైరల్ అవుద్దాం అన్ప్రెడిక్టబుల్ ఈ ప్రమోషన్ స్ట్రాటజీస్ ఇవన్నీ. సో కాకపోతే మనది ఒక చిన్న నమ్మకం అంతే. అంతే నమ్మకం. ఎవరో వస్తారు, ఏదో చేస్తారు అని ఎందుకు ఎదురు చూస్తావు? రా, నీ ఊర్లో ఉన్న సమస్యలని నువ్వే పరిష్కరించు. నీ ఇల్లే కాదు, నీ ఊరు కూడా నీదే. ఇప్పటి వరకు మీపై ఎన్నో దాడులు దౌర్జన్యాలు జరిగినా చూస్తూ ఉన్నారు. మీ చుట్టూ జరిగే అన్యాయాన్ని వీడియో తీసి ఈ క్రింద ఉన్న నంబర్ కి పంపించండి. మీ ఊర్లో జరిగే వింతలు, విశేషాలు మరియు మీలో కానీ మీ చుట్టుపక్క వాళ్ళలో కానీ ఏదైనా స్పెషల్ టాలెంట్ ఉన్నా కూడా మమ్మల్ని సంప్రదించండి. ఈ ప్రపంచానికి హిట్ టీవీ మిమ్మల్ని పరిచయం చేస్తోంది. హిట్ టీవీ, ఇది సామాన్యుడు టీవీ.